సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. తన ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు ఈ నెల 9 ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఈ నెల 13 విచారణకి వచ్చినప్పటికీ కూడా ఆయనకు 18 తేదీ వరకు కూడా ఒక రకంగా ఉపశమనం కల్పించినట్లయింది. ప్రస్తుతం రాజమహేంద్రవరంలో జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఆయన్ను 16 తేదీన హాజరుపరచాలని ఏసీబీ ప్రత్యేక కోర్టు ఆదేశించిన నేపథ్యంలో అరెస్ట్ చేసే అవకాశం ఉన్నందున ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆ రోజు చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్రా ధర్మాసనాన్ని కోరారు. అయితే ఈ కేసుకు 17A నిబంధన వర్తిస్తుందని ఆయన వాదించినందున స్కిల్ డెవలప్మెంట్ కేసులో విచారణ పూర్తి తర్వాతే దీనిపై విచారిస్తామంటూ కూడా న్యాయమూర్తులు చెప్పడం జరిగింది. ఆ కేసును 17వ తేదీకి కూడా వాయిదా వేశారు న్యాయమూర్తి. అదే సమయంలో చంద్రబాబును అరెస్ట్ చేయకుండా నిలువరించాలని ధర్మాసనం ఏపీ ప్రభుత్వ న్యాయవాదికి కూడా సూచించడం జరిగింది. ఇక ఫైబర్ గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన ఎస్ఎల్పీ సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. తన ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు ఈ నెల 9 ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇక ఈ కేసుకు సంబంధించి 13న విచారణకు వచ్చినప్పుడు ఆయనకు 18వ తేదీ వరకు కూడా ఉపశమనం కల్పించింది కోర్టు. ప్రస్తుతం రాజమహేంద్రవరం జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు చంద్రబాబు. ఆయన 16వ తేదీన హాజరుపరచాలని ఏసీబీ ప్రత్యేక కోర్టు ఆదేశించిన నేపథ్యంలో అరెస్ట్ చేసే అవకాశం ఉన్నందున ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆ రోజు చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్రా ధర్మాసనాన్ని కోరారు. దీనికి సంబంధించి 17A నిబంధన వర్తిస్తుందని వాదించడము జరిగింది. ఈ నేపథ్యంలో చంద్రబాబును అరెస్ట్ చేయకుండా నిలువరించాలని ధర్మాసనం ఏపీ ప్రభుత్వ న్యాయవాదికి సూచించింది. ప్రస్తుత అప్డేట్స్ అందించడానికి రాజమండ్రి జైల్ పరిసర ప్రాంతాల నుంచి కూడా మా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, చంద్రబాబుకి సంబంధించి అంటే ఒక రకంగా ఏపీలో ఫ్రైడే టెన్షన్ నెలకొంది. ఏదైతే వాదనలు పూర్తయినప్పటికీ కూడా ఈరోజు ఎలాంటి తీర్పు వస్తుంది, ఒక రకంగా పాజిటివ్గా వస్తుందని టీడీపీ శ్రేణులు చెప్తున్నప్పటికీ కొంత ఆందోళన కూడా ఉంది, ఎలా ఉండబోతుంది ఈ రోజు పరిస్థితి సతీష్? అత్యంతం ప్రస్తుతానికి అయితే రాజమహేంద్రవరం సంబంధించి ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అయితే చంద్రబాబుకి ఆ దేనికి సంబంధించి వాదం పోతలతో పాటు కూడా ఈరోజు ఫైవర్కి సంబంధించి కేసు ఏదైతుందో అది వాదనలు 11 గంటలకు ప్రారంభం కాబోతున్నాయి. అయితే ప్రతి టీడీపీకి సంబంధించి సీనియర్ నాయకులతో పాటు ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు తొందరగా బయటకు వస్తారని చెప్పేసి అని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే రాజమహేంద్రవరం సెంటర్ జైలు సంబంధించి పోలీసు కట్టుదిట్టమైన ఏర్పాటు అయితే కంటిన్యూ కొనసాగుతున్న పరిస్థితి నెలకొని చెప్పవచ్చు. మరోపక్క చూసుకున్నట్టయితే ఈరోజు రాజమహేంద్రవరం దేవీ చౌక్ రోజు కూడా అమ్మవారి దగ్గర నారా భువనేశ్వర్ కూడా ప్రత్యేక పూజలు కూడా చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే చంద్రబాబు ఆరోగ్యంగా బయటికి రావాలి, అలానే చంద్రబాబుకి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా క్షేమంగా బయటికి రావాలని చెప్పేసి టీడీపీ నాయకులతో పాటు కూడా నారా భువనేశ్వరి ఈరోజు రాజమహేంద్రవరం దేవీ చౌక్ లో ఉన్నటువంటి అమ్మవారికి ప్రత్యేక పూజలు కూడా చేస్తున్న పరిస్థితులు ఉందంటే ప్రతి ఒక్కరు కూడా అంటే ప్రతి నియోజకవర్గంలో కూడా టీడీపీకి సంబంధించిన నాయకులు కావచ్చు, సీనియర్ నాయకులు కావచ్చు, సామాన్య కార్యకర్తలతో పాటు తెలుగు తమ్ముళ్ళు ప్రతి ఒక్కరు కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా వారికి సంబంధించి
పూజలతో పాటు కూడా ప్రత్యేక హోమాలు కూడా చేస్తున్న పరిస్థితులు కొంచెం చెప్పుకోవచ్చు. అదే ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈ రోజు సమయం 11 తర్వాత వాదనలు స్టార్ట్ అయిన తర్వాత కూడా చంద్రబాబుకి ముఖ్యంగా అనుకూలంగా రావాలని చెప్పేసి ప్రార్థిస్తున్న పరిస్థితులు కొంచెం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం సీనియర్ సంబంధించి టీడీపీ నాయకులు అందరూ కూడా రాజమహేంద్రవరం నారా లోకేష్ క్యాంప్ ఆఫీస్ కూడా చేరుకోవడం జరిగింది. అక్కడ సంబంధించి కూడా ఈ రోజు భువనేశ్వర్తో పాటు కూడా మరికొంతమంది నాయకులతో పాటు కూడా దేవి చౌపతి కూడా వెళ్ళే పరిస్థితి వెళ్ళి అక్కడ ప్రత్యేక పూజ కూడా చేస్తున్న పరిస్థితి నెలకొంది చంద్రు. రైట్ రైట్ సతీష్, థ్యాంక్ యూ.